हेलो एवरीवन, वेलकम टू क्लाउड पाठशाला। ई रोज टॉपिक लो मनम एसएसएच की ఎలా జనరేట్ చేయాలో చూస్తాం। సో జనరల్ గా ఎస్ఎస్ఎచ్ కీ అనేది పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ కోసం యూస్ చేస్తుంటాం। ఇవి లినక్స్ సర్వర్స్ లో లాగిన్ అవడానికి ఆర్ ఎల్స్ గిట్ హబ్ ఆథెంటికేషన్ కి యూస్ అవుతుంది। మీరు గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ నుంచి కోడ్ వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూస్ చేయాలంటే వి హావ్ టు కాన్ఫిగర్ SSH key. So SSH key అనేది కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది। దానికోసం ఫస్ట్ మనం టెర్మినల్ లోకి లాగిన్ అవుతాం। సో ఒక టెర్మినల్ స్టార్ట్ చేసి సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఉన్న కీస్ ఉన్న ఫోల్డర్ కి సిడి చేస్తాను। సో దానికోసం యూస్ చేసే కమాండ్ వచ్చి cd /drive c/cloud/keys। ఈ ఫోల్డర్ లో ls-l చేస్తే సో మనకు ఆల్రెడీ కనిపిస్తున్న కీస్ వచ్చి cpb03 cpb04। సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ssh keygen అనే కమాండ్ యూస్ చేసి కొత్త కీని క్రియేట్ చేస్తాను। సో కమాండ్ వచ్చి ssh keygen -b అనేది నంబర్ ఆఫ్ బైట్స్, అంటే మన ssh కీ పేర్ ఎంత పెద్దది ఉంటుందో తెలుస్తుంది అనేది 4096 పెడతాను। సో బేసికలీ దాట్ ఈస్ 4096 బైట్స్, అంటే ఆర్ ssh కీ పేర్ ఏదైతే జనరేట్ అవుతుందో దాట్ వుడ్ బి 4096 బైట్స్ ఇన్ సైజ్। మీరు కావాలంటే 1024 కూడా ఇవ్వచ్చు, ఆర్ యూ కుడ్ గివ్ అ బిగర్ నంబర్ ఆల్సో। సో మనం పెద్ద నంబర్ కూడా ఇవ్వచ్చు। సో ఆఫ్టర్ -b ఐ వుడ్ సే -t। సో -t అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే ది టైప్ ఆఫ్ ఆర్ఎస్ఏ కీని స్పెసిఫై చేస్తుంది। ఇన్ జనరల్ 90% ఆఫ్ ది కేసెస్ అన్నీ ఆర్ ఆర్ఎస్ఏ బేస్డ్। సో ఆర్ఎస్ఏ టెక్నాలజీ యూస్ చేసి వీ వుడ్ బి క్రియేటింగ్ దోస్ కీస్. అండ్ దెన్ ఫైనలీ -f ఇస్తాను, -f స్పెసిఫైస్ ది ఫైల్ నేమ్। సో మనకి ఏ పేరుతో ఉండాలో అది -f ద్వారా తెలుస్తుంది, అండ్ ఎంటర్ కొడతాను। సో ఇట్ వుడ్ ఆస్క్ మీ ఫర్ అ పాస్ ఫ్రేజ్। సో జనరల్గా పాస్ ఫ్రేజ్ అనేది ఏది ఇవ్వకుండా జస్ట్ ఎంటర్ కొట్టేస్తే మీకు SSH కీకి ఎలాంటి పాస్వర్డ్ ఎనేబుల్ అవ్వదు। బట్ ఇఫ్ యూ గివ్ అ పాస్వర్డ్ ఆర్ పాస్ ఫ్రేజ్ మీరు సెట్ చేసినట్టయితే వెన్ ఎవర్ యూ ఆథెంటికేట్ విత్ యువర్ కీ, మీరు ఎప్పుడైతే ఆ కీ యూజ్ చేసి ఆథెంటికేషన్ చేస్తారో ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ అ పాస్వర్డ్ ఎవ్రీ టైమ్। సో ఇప్పుడు మనం చూసినట్టయితే ద కీ వచ్చి ఆర్ఎస్ఏ బేస్డ్ వచ్చింది, 4096 బైట్స్ ఉన్నాయి। అండ్ ఇప్పుడు నేను ls-l చేసినట్టయితే మీరు కొత్తగా రెండు కీస్ జనరేట్ అయ్యాయని చూస్తారు। సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే ssh keygen అనేది టూ కీస్ని క్రియేట్ చేస్తుంది, వన్ కీ ఈజ్ అ పబ్లిక్ కీ, ది అదర్ కీ ఈజ్ అ ప్రైవేట్ కీ। పబ్లిక్ కీ అనేది ఈజ్ ఆల్వేస్ అప్లోడెడ్ టు అ పబ్లిక్ రిపాజిటరీ లైక్ గిట్ హబ్ లేకపోతే సర్వర్ లోపలికి పబ్లిక్ కీ అనేది ఎప్పుడు మనం అప్లోడ్ చేస్తాం। ప్రైవేట్ కీ అనేది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది, అండ్ యూ వుడ్ యూజ్ ఇట్ టు ఆథెంటికేట్, అంటే పబ్లిక్ కీ అనేది ఒక లాక్ లాగా అండ్ ప్రైవేట్ కీ అనేది ఒక కీ లాగా। సో యూ వుడ్ యూజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది కీ అండ్ ద లాక్ టు ఆథెంటికేట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వెరీ స్మాల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎస్ఎస్హెచ్ కీ పేరుని గిట్హబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలో ఆర్ ఎలా యాడ్ చేయాలో చూస్తాం। మీరు ఈ ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, మీకు కానీ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ షేర్ ఇట్ అక్రాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ అ గ్రేట్ డే.